జై సీతారాం హనుమాన్ దేవస్థానం వారిచే నిర్వహిస్తున్న 365 రోజుల హనుమాన్ చాలీసా యాగం ఫిబ్రవరి 5 ఆదివారం నాటితో పూర్తవుతుందని సీతారాం హనుమాన్ దేవస్థానం ఆలయ చారిటబుల్ ట్రస్ట్ దేవాలయ కమిటీ చైర్మన్ మోటాడు గిరీష్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలం మాచంపల్లి సీతారాంపల్లిలోని అభయాంజనేయ దేవస్థానంలో గత సంవత్సరంలో నుంచి ప్రారంభించి ఈ వచ్చే నెల ఫిబ్రవరి 5 ఆదివారంతో హనుమాన్ చాలీసా యాగం నిర్వహించడం జరుగుతూ ఉందని చాలా సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు బాగుండాలని, పాడి పంటలు పశుపక్షాదులు సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ యాగం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమాచార్య, గజ్వెల్ అడ్వకేట్ అరవింద్ రెడ్డి మరియు గోవింద్ రెడ్డి, పద్మా దంపతులు మరియు తదితరులు పాల్గొన్నారు. అభయాంజనేయ స్వామి స్వయంభూ భూమిలో విగ్రహం దొరికింది కాబట్టి ఇక్కడ గత మార్చు పోయిన సంవత్సరం మార్చి 5వ తారీఖు నుంచి హనుమాన్ చాలీస యాగాన్ని 365 రోజులు సంకల్పం చేసుకున్నాము. ఈ మార్చి 5వ తారీఖు 365 రోజు కంప్లీట్ మొత్తం పూర్తిగా ఉంది. ఆ రోజే పూర్ణావతి అందరూ ప్రజలందరూ పాల్గొని దేవస్థానంలో పాల్గొని రూపా కాగలరు. గజ్వేల్ నుండి అనుకోకుండా ఈరోజు టెంపుల్కి వచ్చినాము. మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఈరోజు లాస్ట్ యాగం అంట మాకు తెలియదు. ఆ దేవుడు దేవుని ఆ భాగ్యం మాకు కలిగింది. మా స్వామివారు మమ్మల్ని అందరినీ ఎన్నవేళలా చూసుకోవాలని కోరుకుంటాం. అందరు ప్రజలందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటున్నాం. జై హనుమాన్ స్వామి, జై శ్రీరామ్.